మినిస్టర్ గారు. అధ్యక్ష అధ్యక్ష, మూసీ సుందరీకరణ, మూసీ యొక్క పునరుజ్జీవం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అధ్యక్ష. అయితే దీని మీద మేము ఆశామాషిగా చాలా సింపుల్ గా ఏదో నాలుగు వైపులా ఏదో పూతలు పూసి సుందరీకరించి దాంతో చేతులు దులిపేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదు అధ్యక్ష. మిత్రులు, బలాలా గారు చెప్పినట్టు చాలా కాంప్రిహెన్సివ్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయంగా వారే కూర్చొని 2014 సంవత్సరంలో 15 సంవత్సరంలో 2-3 సందర్భాల్లో హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఒక చాలా ప్రఖ్యాతమైన ఆర్కిటెక్ట్ అధ్యక్ష, వారిని కూడా పిలిచి సమావేశాలు పెట్టి ఏ రకంగా చేస్తే ఈ ప్రాజెక్టు మనం బ్రహ్మాండంగా చేయవచ్చు, శాశ్వత పరిష్కారం చూపవచ్చు అనే ఆలోచనతో మనం చాలా వివరంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. అందులో మొట్టమొదటిది అధ్యక్ష, వేరే 3 or 4 కంపోనెంట్స్ బలాలా సార్. ఒకటి మొట్టమొదటిది అధ్యక్ష, మూసీలోకి ఎన్ని నాలాలు వస్తున్నాయి, ఎంత మురికి నీరు వస్తుంది వారు అడిగారు. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో ఉండే నాలాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. అందులో మేజర్ నాలా సార్ 54. ఈ 54 నాలాస్ నుంచి కూడా మీరు చూస్తే 675 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరం జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఏరియా, అందులోంచి 94% సివరేజ్ 94% సివరేజ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ. అంటే ఒక రకంగా మనకు అదృష్టం, ఒక రకంగా దురదృష్టం అధ్యక్ష. ఎందుకంటే అదృష్టం ఎందుకు అంటే నాలాస్ అన్నిటి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా వచ్చే సివరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసీని కనుక ఒకవేళ సుందరీకరించే క్రమంలో ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన. దురదృష్టం ఏమంటే మొత్తానికి మొత్తంగా సివరేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల ఆ నది కలుషితం అయిపోయింది. ఈరోజు మూసీ అంటేనే ఈ జనరేషన్ పిల్లలకి, మా జనరేషన్ కూడా మూసీ అంటే మురికి కూపం మాత్రమే అనే ఒక గుర్తులాగా మిగిలిపోయింది మూసీ నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ వీ హ్ టేకెన్ ఫర్ మూసీ రిజ్యువనేషన్ సార్, 100% సివరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,866 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం. ఓ హమ్లో క్యా కరే, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ జగా నీ బనా రే హమ్ లోగ్, అలగ్ అలగ్ జగా 36 సే జ్యాదా జగా హమ్ లోగ్ డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీస్ బనా రే, జిస్కే జరియే క్యా హోగా ఆప్కా నా సిర్ఫ్ నాగోల్ మే, నా సిర్ఫ్ అంబర్పేట్ మే ఆప్కా ఎస్టీపీ బనేగా, బల్కి కయీ జగా బన్కే వాకే తాలాబ్ జో హే వో భీ సాఫ్ రహేంగే, నాలా భీ సాఫ్ రహేంగే, ఔర్ జో పానీ బహేగీ మూసీ మే వో భీ సాఫ్ పానీ ఆకే బహేగీ. ఏ హమారా ఎజెండా హే, హమారా ఇరాదా ఏ హే, మన్షా ఏ హే కి ఎస్టీపీస్ కా ప్రాజెక్ట్ జో హే 100% జో ఎస్టీపీ కర్నే కా హే, ఇస్కో ఇస్ సాల్ దిసంబర్ తక్ టార్గెట్ కర్ రఖ లియే హమ్ లోగ్, కామ్ శురూ భీ హో గయా కయీ జగా, ఫతేహనగర్ మే మే ఖుద్ గయా ఔర్ కయీ ఔర్ జగా భీ జాకే మే ఫౌండేషన్ భీ మే కియా హూ, మే ఆప్సే వాదా కర్తా హూ, హైదరాబాద్ కి అవామ్ సే భీ వాదా కర్తా హూ కి 100% సివరేజ్ ట్రీట్మెంట్ కర్కే పూరే హిందుస్థాన్ మే ఐసా కోయి షహర్ నీ హే జో 100% కర్తా హే. ఇస్సే పెహలే హైదరాబాద్ మే 46% ట్రీట్మెంట్ హోతా థా, వో సబ్సే జ్యాదా హే బాకీ అగర్ షహరో కే సాథ అగర్ దేఖేంగే. ఇస్మే భీ ఇస్ సాల్ కే అంత్ తక్ 100% ట్రీట్మెంట్ కంప్లీట్ కర్కే పెహలీ బాత్ మూసీ మే సాఫ్ పానీ లానే కోశిష్ కరేంగే. ఏ ఫస్ట్ కంపోనెంట్ హే. ఇస్కే అలావా సబ్సే అహమ్ బాత్ యే హే కి మూసీ కా జో హే, ఇస్సే పెహలే అబ్ బతానీ బహుత్ సారే సర్కార్ థీ 65 సాల్ మే, ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తానికి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ఉస్కే సాతి సాతం బలాల సాహెబ్ ఏబీ కియా కి కితనే ఎంక్రోచ్మెంట్ హే, బఫర్ మే కితనే హే, మూసీ కే బెడ్ మే కితనే హే, రివర్ బెడ్ మే కితనే హే, ఇస్కా భీ హమ్నే ఏక్ అందాజా లగాయా, కరీబ్ కరీబ్ 10,000 తక్ కుల్ మిలా కే స్ట్రక్చర్ హే, 10,000 తక్ హే, ఉస్మే మలక్పేట్ మే భీ హే, అంబర్పేట్ మే భీ హే, కయీ సారే జగా హే, ఆప్ భీ జాంతే హే, మే భీ జాంతా హూ, ఏక్ దిన్ మే ఆయే నహీ హే, బహుత్ సాలో సే చల్తా ఆయా, తో యే సబ్ వహీన్ పే హే. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. సివరేజ్ ఇందాక నేను చెప్పినట్టు 100% ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఎంఎఫ్ఎల్ కూడా మేము చూసుకున్నాం. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ చూస్తే 1.5 లక్షల క్యూసెక్కులు మరి మాక్సిమం ఫ్లడ్ లెవెల్లో మూసీలో ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. ఏకోరెక్ ఛాలెంజ్ భీ హే ఔర్ ఓ ఏ హే సార్ కి అగర్ ఆప్ ఎండ్ టు ఎండ్ దేఖేంగే, ఓఆర్ఆర్ కే వెస్ట్ సే లేకే ఈస్ట్ తక్ దేఖేంగే, పూరా 55 కిలోమీటర్ 55 కిలోమీటర్ల అధ్యక్ష, ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి
ఈస్ట్ దాకా చూస్తే మూసీ నది ప్రవాహం 55 కిలోమీటర్. ఈ 55 కిలోమీటర్లలో మూసీ ఎంత స్టీప్ గా డ్రాప్ అవుతుంది అంటే 84 మీటర్లు డ్రాప్ అవుతుంది అధ్యక్ష. అంటే కిలోమీటర్ గ్రేడియంట్ కిలోమీటర్ కి దాదాపు 1.5 మీటర్ చొప్పున కిందికి గ్రేడియంట్ ఉంది అధ్యక్ష. దాని వల్ల ఏం జరుగుతుందంటే నది ఎప్పుడు అక్కడ నిలిచి ఉండే నీళ్లు నిలిచి ఉండే అవకాశం లేదు. నీళ్లు వచ్చినాయంటే కిందికి పోవాల్సిందే. గ్రేడియంట్ అంత స్టీప్ గా ఉంది. కాబట్టి మూసీ నది బ్యూటిఫికేషన్ లో ఒక ముఖ్యమైన కాంపోనెంట్ కూడా ఏమంటే అధ్యక్ష అందులోకి మొదలు సివరేజ్ రాకుండా చేయడం. దాని ఆల్రెడీ పని మొదలు పెట్టాం. దాదాపు 4000 కోట్ల రూపాయలు 3866 కోట్ల రూపాయలతో ఆ పనులు మొదలైనాయి. డిసెంబర్ దాకా పూర్తి చేస్తాం. రెండవది ఈ గ్రేడియంట్ ఏదైతే ఉన్నదో నీళ్లు నిల్వ ఉంచాలి శుభ్రమైన నీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసం కూడా స్టడీ చేశాము. 3 చెక్ డ్యామ్స్ కట్టబోతా ఉన్నాం అధ్యక్ష. నిజానికి ఏమనుకున్నామంటే మూసీ మీద ఒక 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ మంజూరు చేశాం. 545 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం. 14 బ్రిడ్జులు కట్టబోతా ఉన్నాం. ఆప్కా ముసారం బాగ్ కా బ్రిడ్జ్ భీ ఉస్మే హై. ఇక ఐకానిక్ బ్రిడ్జ్ జిస్కా జిక్ర అక్బర్ ఓవైసీ జీనే కియా తా అసద్ భై నే భీ కియా తా వో భీ ఉస్మే షామిల్ హై. కుల్ మిలా కే 14 బ్రిడ్జెస్ HRDCL ఔర్ ఆప్కా హమారా HMDA ఔర్ GHMC సబ్ లోగ్ మిల్ కే బనాయేంగే యే 14 బ్రిడ్జ్. హమారీ ఏక్ టీమ్ జా రహీ హై, బాహర్ భీ జా రహీ హై. మైనే ఉన్కో కహా కి ఆప్ ప్యారిస్ జాఓ, యూరోప్ జాఓ, కహీ జగహ జాకే హమారే సీఈస్ కో ఔర్ హమారే కమిషనర్ కో భీ భేజేంగే. అగర్ ఆప్ భీ జానా చాహతే హై MLAs, ఆప్ భీ జాయియే జరూర్. క్యూంకి హమ్ చాహతే హై హైదరాబాద్ కే లియే ఐసా కామ్ కియా జాయే జో కి తారీఖ్ మే ఫిర్ యాద్ రఖా జాయే. హమ్ సభీ కా నామ్, మత్లబ్ ఏ గవర్నమెంట్ కా నామ్, ఆప్ కా నామ్ ఔర్ హమారే అఫసరో కా భీ నామ్ తారీఖ్ మే యాద్ రహే. తో ఇసీలియే హమ్ చాహతే హై కి జో 14 బ్రిడ్జ్ బనే ఐకానిక్ బ్రిడ్జ్ రహే ఔర్ ఏక్ ఏక్ అప్నా అప్నా ఏక్ అప్నా అలగ్ ఉస్కా ఏక్ స్టైల్ రహే, అలగ్ ఏక్ అచ్చా మాహోల్ బనే, ఏ హమారా మంచా హై. తో ఉస్కే లియే భీ హమ్నే 545 కరోడ్ హమ్నే మంజూర్ కియా. సాథ్ హీ సాథ్ STPs భీ బన్ రహే ఔర్ ఇస్కా ఏక్ ఔర్ అహమ్ హిస్సా హై జో ఈస్ట్ టు వెస్ట్ ఏక్ బ్రిడ్జ్ బనానే కా సీఎం సర్ నే వాదా కియా తా ఔర్ దోనో తరఫ్ ఏక్ 4 లేన్ రోడ్ కా భీ హమ్నే ప్లాన్ కియా. బట్ ఉస్మే మసలా ఏ హై హమారే బలాలా సాహబ్ కి ఇస్కా కాస్టింగ్ జో హై, బ్రిడ్జ్ కా కాస్టింగ్ హమ్నే రోడ్ కా జో ఎలివేటెడ్ ఔర్ ఉస్కే సాథ్ హీ సాథ్ ఎట్ గ్రేడ్ వాలా జో బ్రిడ్జ్ హై ఉస్కా కుల్ మిలా కే పూరా ఎలివేటెడ్ స్కైవే కా హో రహా హై 4240 కరోడ్. సాథ్ హీ సాథ్ రేడియల్ రోడ్ జో బనానే హై దోనో తరఫ్ 4 లేన్ వాలా ఉస్కే లియే 2354 కరోడ్. ఔర్ సాథ్ హీ సాథ్ ల్యాండ్ ఎక్విజిషన్ క్యూంకి బహుత్ సారే ఎంక్రోచ్మెంట్ హై ఉస్కే లియే 2380 కరోడ్ తక్ ఉస్కే లియే హో రహా హై. కుల్ మిలా కే ఇస్కా పూరా కాస్ట్ ఆ రహా హై 8973, ఆల్మోస్ట్ 9000 కరోడ్ కా బస్ రోడ్ కే లియే ఔర్ బ్రిడ్జ్ కే లియే పైసా లగ్నే వాలా హై. ఔర్ మే అగర్ ఆప్సే కంపారిజన్ కే హిసాబ్ సే అగర్ బోలూ ఏక్ హమారా జో ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే హై ఔర్ బ్రిడ్జ్ హై ఇస్కే లియే 8900 కరోడ్ ఔర్ కరీబ్ కరీబ్ 9000 కరోడ్ లగేంగే. అగర్ తుల్నా కరేంగే కంపారిజన్ కరేంగే తో హమారా జో ORR హై ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్ వాలా కుల్ మిలా కే ఉస్కు లగా మొత్తం కట్టడానికి ORR కట్టడానికి అధ్యక్ష 7000 పైచిల్కు కోట్లు 7440 కోట్లు. తో ఉస్సే ఆల్మోస్ట్ జాదా ఖర్చ్. 160 కిలోమీటర్ వాలా జో ORR కే లియే 7400 కరోడ్ హమ్ లోగ్ ఖర్చ్ కర్ 440 కరోడ్ ఖర్చ్ కరే ఉస్సే భీ జాదా ఖర్చ్ ఇస్కే లియే హోనే వాలా హై. నే నే యే 55 కిలోమీటర్ కా హోతా, 55 హోతా హాన్ 55, పర్ వో అలగ్ హై నా బస్ వో ఇసీలియే అలగ్ హై క్యూంకి ఉస్కా అగర్ లేన్ కిలోమీటర్ ఆప్ లేంగే తో 8 లేన్ ఎక్స్ప్రెస్ వే, 12 లేన్ ఎక్స్ప్రెస్ వే, సర్వీస్ రోడ్ భీ ఆప్ లేంగే. తో మేరీ గుజారిష్ ఆప్ సే యహీ హై, గుజారిష్ ఆప్ సే యహీ హై ORR తో టోల్ రోడ్ హై, వహాన్ టోల్ పే కర్కే జానా పడతా. అబ్ ఇస్ పే టోల్ లగాయేంగే తో ఫిర్ ఆప్ బోలేంగే నకో లగావో. తో ఇసీలియే హమ్ లోగ్ కర్ రహే, కోషిష్ కర్ రహే, ప్లానింగ్ కర్ రహే ఫైనాన్షియల్ కైసా క్లోజర్ ఇస్కా కియా జాయే. క్యూంకి జైసా మేనే కహా తీన్ కంపోనెంట్ హై, ఏక్ STPs, ఏక్ రోడ్ బనానే కా హై ఔర్ సబ్సే అహమ్ బాత్ అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు, వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు, క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు గండిపేట నిండి ఉప్పొంగితే కిందికి మనం మూసీలోకి నీళ్లు వదులుతున్నాం. ఆ నీళ్లు కిందికి వస్తున్నాయి. పైన మూసా ఈసా నది కూడా వచ్చి గండిపేట హిమాయత్ సాగర్ నుంచి కిందికి వస్తాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అధ్యక్ష, మాకేం ఆదేశం ఇచ్చినారంటే అల్టిమేట్ గా ఈరోజు కొండ పోచమ్మ సాగర్ 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష. గండిపేట చూస్తే 535-540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష. అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. మన కొండ పోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్ గా గండిపేటలోకి 1250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంచనాలు కూడా సిద్ధం చేసింది. ఆ రకంగా అంటే కొండ పోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకల్లాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే
సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్ కుండే విధంగా చేయాలనేది మా కల మా స్వప్నం అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా నాలుగు వైపుల పూతలు పూసి రెండు గార్డెన్లు వేసి అక్కడో టెన్నిస్ కోర్టు ఇక్కడో టెన్నిస్ కోర్టు కట్టి సబర్మతిలో చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అట్లా చేయాలనే ఉద్దేశం లేదు మాకు ప్రాపర్ గా సవ్యంగా శాశ్వతంగా మొత్తం చూసినట్టయితే ఈ ఖర్చు పూరా కుల్ మిలాకే అగర్ మూసీ కే లియే కిత్నా ఖర్చు హోగా మే ఆప్కో బతానే కోశిష్ కరుంగా ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఔర్ సాథ్ హీ సాథ్ జో భీ రోడ్ అభీ మేనే కహా ఉస్కే లియే 9000 కరోడ్ ఖర్చా హోగా साथ ही साथ आपका गोदावरी का जो मैंने बोला अभी कोंडा पोचम्मा सागर से गंडीपेट चरू तक लाने के लिए 1250 करोड़ खर्च होगा एसटीपीस के लिए 3866 करोड़ रिवर रिजुवनेशन और ब्यूटिफिकेशन के लिए 2000 करोड़ और साथ ही साथ जो ब्रिजेस हैं 545 करोड़ कुल मिला के 16634 करोड़ इसमें हमारे भाई याद दिला रहे हैं यहां से और चेक डैम भी हमने इंक्लूड नहीं किया उसके लिए शायद और 200-300 करोड़ खर्च होगा तो खुल मिला के मैं क्या बोल रहा हूं इसमें एक डिपार्टमेंट जीएचएमसी का काम नहीं है इसमें इरिगेशन भी शामिल रहेगा इसमें मेट्रो वाटर सप्लाई भी शामिल रहेगा इसमें साथ ही साथ रोड्स एंड बिल्डिंग्स डिपार्टमेंट का भी उनका भी भागीदारी रहेगी तो हमारा प्रोजेक्ट जो है मूसी का प्रोजेक्ट जो है एक बार ऐसा हम करना चाहते हैं जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करें इसके लिए पैसे की इंतजाम करना हमारी जिम्मेदारी हमारी फर्ज है मैं जानता हूं इसके लिए हमने डिजाइन कॉम्पिटिशन भी बुलाया कि कैसे किया जाए 9 इंटरनेशनल फॉर्म्स ने इसमें भाग भी लिया और सीएम सर ने भी उसका एक बार उन्होंने भी रिव्यू किया मेरी रिक्वेस्ट आपसे यही है हमारे बलाला साहब काम तो शुरू हो चुका है क्योंकि एसटीपीस का जो काम है 3800 से ज्यादा करोड़ वाला काम शुरू हो चुका तो मूसी प्रोजेक्ट का रिजुवनेशन जो है एक तरफ से अगर देखेंगे तो काम शुरू हो गया बाकी जो हमने ब्रिजेस भी मंजूर किए उसका भी अभी जियो निकाल है टेंडर भी कॉल करने का है साथ ही साथ जो बाकी काम भी मैं बात कर रहा हूं जिसका भी अभी मैं जिक्र कर रहा हूं ये सारे ही काम गवर्नमेंट एक स्ट्रैटेजिक रूप में लेना चाहती है और आपको भी बुलाएंगे आपका भी हम राय लेंगे इसमें जरूर क्योंकि ये सबका प्रोजेक्ट हैदराबाद का प्रोजेक्ट है जरूर इसको पूरा करके जितना जल्दी हो सका उतना जल्दी पूरा करने की कोशिश करेंगे वी आर कमिटेड वी आर डिटरमाइंड टू मेक मूसी वन ऑफ द मोस्ट ब्यूटिफुल प्रोजेक्ट्स एंड मोस्ट ब्यूटिफुल रिवर्स इन द कंट्री सर एंड आवर ऑनरेबल चीफ मिनिस्टर हिमसेल्फ हैज बीन लीडिंग दिस एफर्ट आई अश्योर ऑल द मेंबर्स बिलोंगिंग टू हैदराबाद ऑल द सिटीजन्स ऑफ हैदराबाद दैट गवर्नमेंट ऑफ तेलंगाना इज कमिटेड टू डूइंग दिस एंड वी विल डिलीवर लाइक हाउ वी हैव बीन डिलीवरिंग ऑन एसआरडीपी थैंक यू सर काला वेंकटेश गारु